హాయ్ 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 పేరు ఇందాక మీ అందరిని అడిగినా ఒకసారి నన్ను టెస్ట్ చేయండి. నా పేరు వశి. వశి చెప్తున్నా కదా, నేను ప్లీజ్ చెప్పని. ఓకే, వశి, శివ, ఖుషి, నేత్ర అండ్ రితేష్. ఓకే, డన్. సో గుర్తుంది కదా నాకు పేర్లు? నేను కొంచెం ఇంటెలిజెంటే కదా. అనుకోవచ్చా? సరే, ఓకే. సో ఇప్పుడు హౌస్ అరెస్ట్ సినిమా గురించి చెప్పండి. ఇప్పుడు ఎట్లా మీరు క్వశ్చన్ అడుగుదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఇందాక నేను వచ్చి కూసుంటా అంటే నన్ను మీరు క్వశ్చన్ అడుగుతా అన్నారు. సరే, నేను ఫస్ట్ అడుగుతున్నా, హౌస్ అరెస్ట్ గురించి చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. సో నీకు హౌస్ అరెస్ట్ ఫస్ట్ సినిమా కదా? సెకండ్. సెకండ్ మూవీ? ఫస్ట్ ఏం చేసినావు? 90ml. 90ml చేసినా నువ్వు? అందరి యాక్టింగ్ నేర్చుకుని వచ్చాము. యాక్టింగ్ నేర్చుకుని వచ్చాము. నేను అడిగినా భీష్మ అండ్ అజిత్ అజిత్ గారిది ఒకటి చేశాను, ఆది గారిది ఒకటి చేశాను అండ్ ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తున్నాను. ఇంకా 2 మూవీస్ ప్రెసెంట్ ఉన్నాయి. సూపర్, అందరు ఎక్స్పీరియన్స్డ్ అయితే సూపర్ గా. నాది 6th ఫిలిం. నేను ప్రతిరోజు పండగకి డియర్ కామ్రేడ్ సైర నరసింహారెడ్డి. నేను పెద్ద చేసిండు అన్న, మనం వెళ్తాను. ఇంకా అఖండ చేశాను. అఖండ కూడానా? బాలయ్య బాబు 18 పేజెస్ అండి. 18 పేజెసా? నిఖిల్. ఓకే ఓకే, 18 పేజెసా? ఓకే. సో నైస్, అందరూ మంచి సీనియర్ అనమాట నాకంటే. నేనే చిన్నోడు అనమాట. థ్యాంక్ యూ. సెకండ్ కదా, 3 మూవీస్ ఉన్నాయి అనుకుంటాను. అవును, మీరు అందరు సీనియర్స్ నాకంటే, మీకంటే చిన్నోడిని నేను. గడ్డము పెంచి, ఇది పెంచు, ఇది ఒరిజినల్ గడ్డం కాదు, ఇది పెట్టించిన. ఇది మీ డైరెక్టర్ శేఖర్ సార్ పెట్టుమని చెప్పేది, అంటే ఫేక్ గడ్డం పెట్టిన నేను. మీకంటే పెద్దోడిని, మీరు చిన్నోళ్ళు. నా గడ్డం వచ్చింది, హెయిర్ వచ్చింది, ఒరిజినల్. ఓకే, సో క్వశ్చన్లు అడుగుతా అన్నారు కదా, అడగండి. అవును, నేను సింగరేణి ముద్దు బిడ్డ అని అనుకుంటానన్న. మా డాడ్ వర్క్స్ ఫర్ సింగరేణి, సో అందుకే సింగరేణి ముద్దు బిడ్డ అని చెప్పేసి అంటారు అన్నమాట. నెక్స్ట్ అన్న, ఒకవేళ మీరు చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తే మీ డాడీ ఎలా రియాక్ట్ అయ్యేవారు? మా డాడీయా? గాలికి వదిలేసాను, అందుకే ఇట్లా తయారైనా. అన్న, నువ్వు బిగ్ బాస్ లో చాలా సార్లు వంట చేసావు కదా, అండ్ నీకు మటన్ బిర్యానీ అంటే ఇష్టం కదా, సో ఈ వంట ఎక్కడ నేర్చుకున్నావు? ఇది 12 ఇయర్స్ నుంచి బ్యాచిలర్ లైఫ్. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఏంటంటే మొత్తం పేకాట బ్యాచ్ అందరిది. వాళ్ళు పేకాట ఆడతా అంటే నేనేమో నా పేకాట అని రాదు. సో నాకేమో ఆకలేయేది, అరే అది బెటరా, ఇది బెటరా, ఇది చేయరా అని చెప్పేసి నేనేమో నేను ఒక్కడనే చేసేవాడిని అనమాట. సో అలా అలా అలవాటు అయిపోయింది, ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. మంచిది ఒక్కొక్కసారి, అదే కమీనే దోస్తులు అంటారు కదా, అలా ఉన్నప్పుడు మంచిది ఒక్కొక్కసారి. నెక్స్ట్ నువ్వు అడుగు. కార్కనా అంటే 9 తర్వాత చదువుకోవడం అనమాట. అంటే వర్క్ డెడికేషన్, చదువుకోవడము, లైక్ స్క్రిప్ట్ చదువుకోవడము. సో అట్లా లైక్ ఏమంటారు, హెల్దీ కూల్ డ్రింక్ తాగడము అలాంటివి అనమాట. సో అది కూల్ డ్రింక్స్లో దొరికేసిన గిట్ల దొరికిందేంది లే, అంటే అట్లా అనమాట. లేదు ఇంకోలా కాదు, లైక్ హెల్దీ జ్యూసెస్ జ్యూస్ ఉంటాయి కదా, అది ఆరెంజ్ అట్లా, యా బ్రౌన్ జ్యూస్, యా అది మ్యాంగో జ్యూస్. ఖుషి నువ్వు అడుగమ్మా. నాకా? నాదంతా పిసబేసినది. కోపం ఏందంటే అలా ఉండిపోయింది, అది అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఏం చేయలేము. అన్న, నువ్వు మా హౌస్ అరెస్ట్ మూవీ ట్రైలర్ ఇంకా ఫ్రీ బర్త్ సాంగ్ చూసావా? చూసిన. ఎంత ఎట్లా ఉంది ట్రైలర్? అయితే అదిరిపోయింది. నేను ట్రైలర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఇలాంటి కాన్సెప్ట్ ట్రైలర్ ఎక్కడ అంటే ఈ మధ్య కాలంలో రాలేదు. మీ అందరు అదృష్టం ఏంటంటే, బేసికల్లీ నేను ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది, యూ ఆల్ ఆర్ వెరీ యాక్టివ్, అందరు యాక్టివ్గా చేసిర్రు. ఎలాగో ఇన్ని సినిమాలు చేసి ఉన్నారు కాబట్టి, ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి యాక్టింగ్ కూడా అదరగొట్టిర్రు. నాకు అవుట్పుట్ కూడా తెలిసి వచ్చింది నాకు బయట టాక్. సో వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ. నాకైతే ఈ ఇప్పుడు ఏంటంటే, ఫ్యామిలీ అందరు చిన్నపిల్లల నుంచి
పెద్దవాళ్ళ దాకా వెళ్ళి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యి ఏదన్నా బయటకు వచ్చే సినిమా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు రిలీజ్ అయ్యేది హౌస్ అరెస్టే.